ఎలక్షన్ కమిషన్ అనేటప్పటికి ముఖ్యంగా భారతదేశంలోనే అసలు ఎలక్షన్ కమిషన్కి ఉండేటువంటి పరిధులేంటి, వాటికి ఉండేటువంటి హక్కులేంటి, ఇవన్నీ కూడా తెలియపరిచేసినటువంటి వ్యక్తుల్లో టిఎన్ శేషన్ గారు ఒకరు. కానీ ఇప్పటికీ దశాబ్దాలు అయిపోతుంది ఆయన పదవి నుంచి బయటకు వచ్చి కూడా. ఇవాళకి చూసుకుంటే ఆయన పేరు చెప్పుకుంటున్నాం తప్పితే ఆ విధంగా ఒక మార్పులు కానీ ఒక విధానాలు ఒక ప్రభావితం చేసేటువంటి పరిస్థితులను తీసుకొచ్చేటువంటి వాళ్ళు ఎవరు ఉండట్లేదంటారా సార్? అంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే టిఎన్ శేషన్ గారిని మనం మర్చిపోవాలి, ఆయన మొదటిసారి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని తీసుకొచ్చారు. తీసుకొచ్చి మన ఎలక్షన్ స్టాఫ్ అంతా కూడా ఇది ఎలక్షన్ కమిషన్ కి డెప్యుటేషన్ లో ఉంటుంది కాబట్టి మొత్తం కంట్రోల్ అండ్ కమాండ్ అండ్ కంట్రోల్ అన్నది ఎలక్షన్ కమిషన్ అన్నది. ఒక ఎలక్షన్ కమిషన్ లో ఒక వ్యక్తి ఏ విధంగా కంట్రోల్ చేయడం అన్నది మనకు చూపించిన మహానుభావుడు టిఎన్ శేషన్. కానీ ఏమైందంటే ఇటువంటి వ్యక్తులుంటే ఏమవుతుందో అని దాన్ని రకరకాలుగా మార్చారు. ఆ తర్వాత సింగిల్ మ్యాన్ కమిషన్ ని మల్టీ బాడీ కమిషన్ గా చేశారు. అప్పుడు టిఎన్ శేషన్ గారు ఉన్నప్పుడు ఓన్లీ ఒక ఎలక్షన్ కమిషనరే ఉండేవారు. ఆ తర్వాత దాన్ని 3-మెంబర్ బాడీగా చేసి ఆ తర్వాత ఈ 3 మెంబర్స్ ని ఏ విధంగా అపాయింట్ చేస్తున్నారని మన సుప్రీంకోర్టులో కూడా వచ్చింది. మీకు క్రైటీరియా ఏంటి? మీరు ప్యానల్ ఆఫ్ నేమ్స్ నుంచి తీసుకున్నారా? వీళ్ళని తీసుకోవడానికి ఏంటి? ఏమీ లేదు. గవర్నమెంట్ వాళ్ళు ఎవరు కావాలంటే వాళ్ళని అపాయింట్ చేసుకోవచ్చు. అందుకని మన సుప్రీంకోర్టు కూడా అడిగింది, మా కొలీజియం సిస్టమ్ ఏది విధంగా ఉందో మీరు ఆ విధంగా ఎలక్షన్ కమిషన్ నియమించండి. ఇప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరిలో సీనియర్ ఎవరైతే వాళ్ళని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా నియమిస్తున్నారు, అది తప్పు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒక పదవి, ఎలక్షన్ కమిషనర్స్ అన్నవి ఒక 2 పదవులు. కాబట్టి 3 పదవులకి విడివిడిగా ఇవి జరగాలి, సెలక్షన్స్ జరగాలి. ఆ తర్వాత ఒక కొలీజియం రావాలి. ఎలాగైతే సిబిఐ డైరెక్టర్ గారిని అపాయింట్ చేస్తారో ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్, చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్టు, వీరు 3 కలిసి ఎలక్ట్ చేస్తారు. కాబట్టి అటువంటి పద్ధతి ఏది లేదు. కాబట్టి ఏమంటే జనాల్లో ఒక రకమైన ఆలోచన వస్తుంది అనమాట. కాబట్టి ప్రభుత్వం ఎవరు కావాలనుకుంటే వాళ్ళు అనుకూలంగా ఉన్న వాళ్ళని తీసుకో, వాళ్ళు అనుకూలంగా ఉండకపోవచ్చు కానీ ఆ విధమైన ఆలోచన వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే అన్నారు, జస్టిస్ ఈజ్ నాట్ ఓన్లీ డన్ బట్ ఇట్ సీమ్ టు బి డన్ అన్నారు. అంటే న్యాయం అన్నది చెయ్యాలి కానీ అది అది న్యాయం చేశామని కూడా కనిపించాలి అన్నది ప్రధానమైన మన జ్యూరిస్ప్రూడెన్స్ లో ఒక ఉద్దేశం. ఈ మధ్యకాలం చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం కన్సర్నల్లోనే రాజ్యాంగబద్ధమైనటువంటి అధినేతల నియామకాలు జరుగుతున్నటువంటి విమర్శను కూడా చూస్తాను. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉంది? అంటే ఏంటంటే ఎక్కడైతే ఈ విధమైన ప్రొసీజర్స్ లేవో అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళ ఎవరు కావాలనుకుంటే వాళ్ళని అపాయింట్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ కమిషన్, తర్వాత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సిఏజీ, తర్వాత ఎలక్షన్ కమిషన్స్, ఇవన్నీ కూడా ఇవన్నీ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. కాబట్టి ఈ కాన్స్టిట్యూషనల్ పోస్టులను ఏర్పాటు చేయడానికి ఒక కొలీజియం లాంటి వ్యవస్థ ఉండాలి. ఒక పర్టికులర్ అందులో లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా పెట్టాలి. వాళ్ళందరి సర్వసమ్మతిన ఇది జరిగితే అప్పుడేమవుతుందంటే కరెక్ట్ అయిన వ్యక్తులు అక్కడ వస్తారు. లేకుంటే ఓన్లీ ఒక గవర్నమెంట్ మేము ఎవరిని కావాలంటే వాళ్ళని నియమించుకోవచ్చు అంటే అప్పుడు వాళ్ళ ఉద్దేశాలు లేకున్నా కూడా అనుమానాలు అన్నవి ప్రజల్లో మెలుగుతాయి. కాబట్టి ప్రభుత్వం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే అపాయింట్మెంట్స్ అన్నింటిలో కూడా ఎక్కడ కూడా ఎవరికి డౌట్ ఉండకూడదు. ఎవరిని అపాయింట్ చేస్తున్నాం, వాళ్ళని ఒక ప్రొసీజర్ వేసాం, వాళ్ళు కావాలనుకుంటే ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వలేదని కోర్టుకు కూడా వెళ్ళవచ్చు. ఆ విధమైన వ్యవస్థ ఉంటే అప్పుడేమవుతుందంటే ఎవరికి అనుమానం రాదు, తర్వాత ఒక ప్రొసీజరు ఒక పద్ధతి ఫాలో అయ్యి మనం ఏర్పాటు చేస్తున్నామన్న విధానం కూడా ఉంటుంది. కాబట్టి దీని గురించి ప్రభుత్వాలు ఆలోచించాలి. అంటే ఫైనల్గా ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతిదీ మనం సుప్రీంకోర్టు నుంచి తీసుకోవాల్సి వస్తాం. ఏదైనా మీరు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయండి, లేకుంటే రిట్ పిటిషన్ వేయండి. సో ఫైనల్గా సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత వింటున్నారు, మరి వీళ్ళు ఎందుకు ఆలోచించట్లేదు? వీళ్ళు ఆలోచించాలి కదా. ఈ విధంగా క్రిటిసిజం వస్తుంది పేపర్స్లో చూస్తే కూడా. ఇప్పుడు ఎలా ఉందంటే జస్టిస్ భగవతి గారు ఉన్నప్పుడు ఈవెన్ పేపర్లో చూసిన అంశం కూడా ఒకటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ గా తీసుకోవచ్చు అన్నారు. అంటే ఇన్ని విషయాలు పేపర్లో వస్తున్నప్పుడు ప్రభుత్వం సోమోటోగా ఎందుకు తీసుకోకూడదు అని. ఎందుకంటే మనకు కావాల్సింది, వాళ్ళు అన్నారు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది, మినిమం గవర్నమెంట్ మాక్సిమం గవర్నెన్స్ అంట. గవర్నెన్స్ అంటే దాంట్లో సుధారణ రావాలి, వాళ్ళ మాడిఫికేషన్స్ రావాలని. కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఇనిషియేటివ్ తీసుకొని తీస్తే ప్రజలకు ప్రభుత్వం మీద కాన్ఫిడెన్స్ ఉండాలి. వీళ్ళు పారదర్శకంగా చేస్తున్నారు, మన అభివృద్ధి కోసం చేస్తున్నారన్న అభిప్రాయాన్ని తీసుకొచ్చే బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంది.